கொஞ்சம் தண்ணி கொடுங்களா அக்கா தண்ணி கொஞ்சம் கொடுங்க మా ఊరు అయినంబాకం నగరి మండలం చిత్తూరు జిల్లా ఇక్కడ చెరువు గ్రామీణ ఉపాధి హామీ పథకం పనిచేస్తూ ఉంది ఆ పనిచేసినప్పుడు నేను కూడా స్వచ్ఛందంగా వచ్చి పనిచేయాలనిపిస్తుంది అనిపించింది వస్తుంది నేను ఎట్టించి అంటే నాకు అఫీషియల్ చేయడానికి వీల్లేదు నాకు జాబ్ కార్డ్ కావాలంట జాబ్ కార్డు కావాలంటే ముందు అప్లై చేసుకోవాలి ఓటింగ్ ఇది వాళ్ళు చాలా లేట్ అవుతుంది అందువల్ల నాకేం డబ్బులు వద్దు స్వచ్ఛంగా చేస్తాను చెప్పేసి అని చేస్తున్నాను ఇది వాకింగ్ ఒక గంట చేసేపోతే ఒక రెండు గంటలు పనిచేస్తే అంత ఉపయోగం అయితే గ్రామీణ ఉపాధి హామీ పథకం చాలా నేను అవసరం అని చెప్పేసి అని ఒకప్పుడు లెఫ్ట్ పార్టీసే మిగతా పార్టీ ఉందంటే కూడా సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయలు వేస్ట్ అయిపోతుంది ఉందని చెప్పేసి అంటే కుదరదు గ్రామాలలో ఆత్మహత్యలు ఆకలి సోదలు వస్తున్నాయి ఇది ఉంటే పని అవుతుంది వాళ్ళు బుద్ధి ఉంటుంది చెప్పేసి అంటే కాంట్రాక్ట్ పెట్టేసి మాట వాస్తవం అప్పుడు చాలా సౌకర్యాలు పెట్టారు దీనికి దీనిలో పనిచేసే వాళ్ళకి ఆడవాళ్ళు వస్తే వాళ్ళ పిల్లల్ని పెట్టుకోవడానికి కావాల్సిన స్ట్రక్చర్స్ అంటే ఏర్పాటు చేయడం అది చాలా పాలు మంచిగా చేయడం అట్లాంటివి కొన్ని కొన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇప్పుడు ఆ సౌకర్యం మొత్తం ఏం కనపడలేదు పని చేయండి కొలత తీసుకోండి డబ్బులు తీసుకోండి పోయింది అని చెప్పారు తప్ప అంతకుమించి ఏం కనపడదు అంటే ఒక సోషల్ అబ్లికేషన్స్ పోయింది సోషల్ అబ్లికేషన్ సిటీ సర్వీస్ అది పోయింది రెండవది ఇది కష్టపడి తోగుతున్నారు ఇక్కడ మీరు చూడండి ఇక్కడే మట్టి పోస్తున్నారు ఈడే మట్టి పోస్తే అవుతుంది ఒకవైపు లో తరిట్లే ఉంది అది లో మెట్టు ఈ పక్క అవుతుంది చెరువుకి ఏం ఉపయోగం రేపు అవసరం వస్తే మళ్ళీ ఆ నీళ్ళు అదంతా వచ్చి మళ్ళీ చెరువు పడిపోతుంది కొండ పడిపోతుంది అందువల్ల వలకపోసి ఎత్తుకున్నట్టుగా ఉందంటే ఇది నిర్దిష్టం కనపడలేదు అంటే మా ప్రతిపాదన ఏంటంటే ఈ మట్టిని మళ్ళీ గవర్నమెంటే ఎక్స్ట్రా శాంక్షన్ చేసి దిశ కట్ట మీద పోయొచ్చు కట్ట మీద పోస్తే కట్ట స్ట్రెంగ్త్ అవుతుంది కట్ట స్ట్రెంగ్త్ అవుతుంది ఇక్కడ లోతు అవుతుంది అది ఒకటి వాళ్ళు చేయాల్సింది రెండవది ఈ మట్టి తీసేస్తే సోషల్ ఆడిట్ వాళ్ళు అబ్జెక్షన్ పెడతారంటున్నారు ఇప్పుడు తొవ్విన తర్వాత సంవత్సరానికి రెండేళ్ళకి వచ్చి సోషల్ ఆడిట్ చేస్తే ఇప్పుడు వర్షాలు వస్తాయి చెరువు మునుగుతుంది ఊడిపోతుంది లెక్కలు తేలదు చెరువు దానికి ఎవరైతే బాధ్యత వహించారో వాళ్ళు వాళ్ళు రికవరీ చేస్తున్నారు మా ఉద్దేశం ఏంటంటే డబ్బులు ఇస్తారు వీరు ఇచ్చినప్పుడంటే 2-3 రోజుల్లోనే సోషల్ ఆడిట్ జరిగిపోవాలి సర్టిఫై చేసేస్తారు అప్పుడు ఆ మిగిలిన మట్టి ఏం చేయాలనేది గవర్నమెంట్ ఆలోచించుకొని తీసుకుపోవాలి